తారకనగర్ కష్టొడ్న రాణిగర్ తోట పక్కన తారకనగర్ కట్ట ఆ కట్ట కింద మేము ఉండేది ఇదిగో తీస్తాము మరి నోటీస్ ఇచ్చారని చెప్పని కూడా అన్నారు మరి మరి ఎప్పుడో ఉగాదికి అంటున్నారు ఈ లోపల ఈ ముంపు ముంచుకొచ్చింది చేశారు తప్పుగా టీవీలు తర్వాత డబల్ కట్ మంచాలు కొని తెచ్చుకున్నాము ఆ మెట్లు ఎక్కలేక దిగలేకయ్యా రోజు దిగి ఎక్కేసేసేది ఆ మెట్ల మీదే కానీ సామాన్లు ఇలా పరిస్థితుల్లో మొయ్యాలంటే అసలు ఉన్న ఓటు కూడా పోతుంది అసలు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అసలు అక్కడ పరిస్థితి నీళ్ళు వచ్చినప్పుడు మాకు అందరికి ఇదే బాధ పిల్లలు పెద్దలు ఎంతో బాధపడుతున్నాం ఇసుక బుట్ట తేలేదనుకో అన్నీ పోతాయి మళ్ళీ సంపాదించుకోలేము అంత పేదరికంతో ఉన్న వాళ్ళు ఉన్నారు సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ మా హస్బెండ్ పేదరికంలో చాలా బాధపడుతున్నాం అక్కడ ఎందుకంటే కాదు మెరక చోట ఇచ్చామనుకో అమ్మాయి అంటే ఏదో కలువని దాకా అక్కడ పడి ఉంటాం ఈ బాధ పడ్డాక పడాలంటే చచ్చిపోతాం బతుకుతాం తెలియదు అలా బాధ అదయ్యా ఇక్కడ పరిస్థితి మాత్రం చూస్తున్నారు అక్కడ ఒక రెండు రోజులు చూశారు చేశారు బాగానే ఇక్కడ కూడా బాగానే చూస్తున్నారు భోజనం పెడుతున్నారు చిన్నపిల్లలకు పాలు అంటున్నారు పొద్దున్న మళ్ళీ టిఫిన్ ఉపాధి పెడుతున్నారు బాగానే చూస్తున్నారు ముసలివాళ్ళు మరీ బాధపడిపోతున్నాం పిల్లలతో జల్లలతో అసలు తీస్తాం చేస్తామన్నారు మరి తీస్తారో తీయొద్దు ఒకప్పుడు అడ్డం పడ్డారు ఆఫ్ చేశారు లేకపోతే ఎప్పుడో తీసేసే పని అలా చేశారు ఇప్పుడు అలా రాపడం వల్ల అసలు ఎంత బాధపడుతున్నామో ఇంకా సగం మంది కూడా ఉన్నారు ఇంకా కట్టల మీదే నీళ్ళలో దిగి తెచ్చుకోకుంటే పాములు అంటున్నారు ఏదో ముసళ్ళు అంటున్నారు మరి అన్ని రకాలుగా బాధలు ప్రాణానికి తగిలిచి అందులో దిగుదామంటే వస్తువుల గురించి ప్రాణాలే పోతాయన్న భయంతో ఉంటున్నాం అది అక్కడ ఆ జగన్ బాబు వచ్చి మంచి షాట్ అన్ని చూస్తాడన్న ఆశతోటి మేము నిజంగా చాలా పిల్లలం పెద్దలు ఎంతో ఆశగా ఉన్నాం ఆయన ఈసారి వచ్చి ఆయన ఏం చేస్తాడో ఆయన చూసే అసలు పరిస్థితి ఎలా ఉందో మమ్మల్ని కనిపెట్టి అన్ని విధాలు చూస్తే ఆయన నిండా నూరేళ్ళు దేవుడు దీవిస్తాడు మనుషులు వెళ్తుంటే ఏముంది ఇదిగో పీకల వరకు వచ్చేసేసి అసలు ఎక్కడ మెట్ల దగ్గర దిగుతుంటేనే అలాగుంది అసలు నీళ్ళే కనపడతలేదు అసలు రేకు నీళ్ళు కానీ ఏమి కానీ ఇళ్ళ మీద పారుతున్నాయి నీళ్ళు అదయ్యా ఇక్కడికి వచ్చామో ఇది మూడో రోజు అక్కడ ఒక రెండు రోజులు ఉన్నాం అక్కడైతే ఇంకా అసలు లోపల స్థలం లేక ఏం లేక తడుచుకుంటా ఉన్నాం వర్షంలోనే ఎప్పుడైతే మరి 15 ఇది ఇక్కడ ఏంటి జెండా వందనం అయ్యి అవ్వాలన్నారు అయిన తర్వాత 16వ తారీఖున ఇక్కడికి తరలిచ్చేసారు మమ్మల్ని చాలామంది ఛార్జీలు పెట్టుకొని తెచ్చుకున్నారు కొంతమంది వాహనాలు ఉపయోగించుకున్నారు అలాగే ఇక్కడికి వచ్చాం ఇంకా సగం మంది కట్ల మీదే ఉన్నారు అది మరి ఆయన మరి ఏం ఆలోచించుకున్నాడో అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అసలు నిజంగా అది అసలు మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే చాలా ఆయనకి కృతజ్ఞత ఉంటాం అది ఆ ఆశతోనే అసలు అంత ఆశతో మేము ఉన్నాం పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఉన్నా కూడా అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి